రైట్ రాకేష్ మాస్టర్ గారు చివరిగా ఒక షో అయితే ఒక యూట్యూబ్ ఛానల్ కోసం అయితే విజయనగరం జిల్లాలో షార్ట్ చేయడం జరిగింది. మ్యాస్ నోస్ మై హౌస్ అని చెప్పి కూడా కొత్త ప్రోగ్రామ్ అయితే అక్కడ స్టార్ట్ చేసి గత 20 రోజుల నుంచి కూడా వైజాగ్ ప్రాంతంలోనే రాకేష్ మాస్టర్ గారు ఉంటున్నారు. కొంత అనారోగ్యం క్షీణించడం వల్ల కూడా ఆయన తిరిగి హైదరాబాద్ రావడం, ఇక్కడ రాగానే ఆరోగ్యం కూడా క్షీణించి హాస్పిటల్ వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఆ షోకు సంబంధించి అందులో పార్టిసిపేట్ చేసిన వ్యక్తులు మనతో పాటు ఉన్నారు. ఎప్పుడు ఈ షోకి వెళ్ళారు, అక్కడ అసలు ఏం జరిగిందని వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మీ పేరు అక్షయ్ ప్రిన్స్. ఆ షోలో మీరు కూడా ఉన్నారు, అసలు ఏంటి ఆ షో, ఎప్పుడు స్టార్ట్ అయింది, మీకు ఎవరు ఆ షో ఆఫర్ చేశారు, అక్కడే హెల్త్ ఏమైనా ఇష్యూ అయింది? అక్కడ ఏం అవ్వలేదు. ఈ మంత్ లాస్ట్ మంత్ 29th షో స్టార్ట్ అయింది. సో అక్కడ విజయనగరంలో కేవీఆర్ ఎస్టేట్లో స్టార్ట్ అయింది అన్నమాట. అక్కడ స్పాన్సర్ చేసిన వారు కేవీఆర్ సార్ అని చెప్పి ఉండే, తను స్పాన్సర్ చేశారు. రాకేష్ మాస్టర్ నాకు కాల్ చేశారు, ఆటోమేటిక్గా నేను వెళ్ళిపోయాను షోకి. అక్కడ షో టోటల్గా 12 డేస్ జరిగింది. మొత్తం 10 మెంబర్స్. జూనియర్ రాకేష్ మాస్టర్ అని చెప్పి పుల్లయ్య, అగ్గిపెట్టె మచ్చ, నేను, స్వాతి నాయుడు గారు, జూనియర్ శ్రీహరి గారు, వైజాగ్ దయ, లాఫింగ్ స్టార్. ఎన్ని రోజులు ఉన్నారు ఆ షోలో మీరు? 12 డేస్ ఉన్నాము. 10 డేస్ షూట్ జరిగింది, 2 డేస్ మేము ఖాళీగా ఉన్నాము అన్నమాట. షోలో ఉన్నప్పుడు ఆయన హెల్త్ సంబంధించి ఏమన్నా ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేశారు? లేదు, అక్కడ అసలు ఏం అవ్వలేదు. రోజు చాలా మమ్మల్ని మంచిగా చూసుకున్నారు. మేము ఇక్కడ ఫీమేల్ కేటగిరీ నుంచి మేము స్వాతి నాయుడు గారు నేను మాత్రం వెళ్ళాము. అక్కడ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. అక్కడ ఎలాంటి ఇబ్బంది కాలేదు మాస్టర్కి. సో ఎందుకు మళ్ళీ మీరు రిటర్న్ హైదరాబాద్ రావాల్సి వచ్చింది, ఆ షో కంటిన్యూ చేయకుండా అని చెప్పారు? మాకు టోటల్గా షో అయిపోయింది, షూట్ అయిపోయింది, 10 డేస్ షూట్ అయిపోయింది, రిటర్న్ బ్యాక్ అయిపోయాం హైదరాబాద్కి. మీకు ఎప్పుడు తెలిసింది ఈ సమాచారం హెల్త్ బాగాలేదని చెప్పి రాకేష్ మాస్టర్? నాకు 5 డేస్ బ్యాక్ నాకు కాల్, ఎవరైతే మాస్టర్ అసిస్టెంట్ ఉన్నాడో తను నాకు కాల్ చేశాడు. కాల్ చేసి మాస్టర్కి హెల్త్ బాగాలేదంట అని చెప్పాడు. సో నేను అక్కడ ఎల్బీ నగర్లో ఉంటాను, మాస్టర్ గారు రామజీ ఫిల్మ్ సిటీలో ఉంటారు. సో అక్కడ వెళ్దాం అనుకున్నాను, కానీ నాకు నేను వెళ్ళలేకపోయాను. హాస్పిటల్ చూపించి నువ్వుకే పర్లేదని చెప్పారు. సో తర్వాత నాకు మాస్టర్ గారు కాల్ చేశారు, కాల్ చేశారు, కానీ ఇంకా నేను నాకు రెస్పాన్స్ అవ్వలేకపోయాను నా బిజీలో నేను. సో 12 రోజులు మాస్టర్ గారితో మీరు వైజాగ్లో ఆయన షోలో పార్టిసిపేట్ చేశారు, ఎలా ఉండేవారు షోలో మీతోటి అందరితోటి? ఎప్పుడన్నా ఆయనకున్న హెల్త్ సమస్యలు మీతో చెప్పుకోవడం జరిగింది? మాతో ఎక్కువ మాట్లాడే వాళ్ళు గారు, ఓన్లీ తిన్నారా ఉన్నారా ఇక్కడ వరకే. మమ్మల్ని అయితే ఇద్దరమే ఫీమేల్ కేటగిరీ నుంచి ఒక స్వాతి రెడ్డి గారు వచ్చారు, ట్రాన్స్ కేటగిరీ నుంచి నేను ఎక్కదాన్ని వచ్చాను అనమాట. సో అక్కడ అందరూ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడు. ఎస్, మాతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. నన్ను కూతురు కూతురు అని చెప్పేవాళ్ళు. నేను చాలా ట్రెడిషనల్గా నేను అందరికి చీర కట్టుకుని ఉండేది అన్నమాట. సో అట్లాంటప్పుడు నన్ను చాలా బాగా చూసుకుంటూ ట్రెడిషనల్గా ఉంటామని చెప్పి చాలా పొగిడేవారు నన్ను. నెక్స్ట్ షో చేయడమని చెప్పి ప్లానింగ్ కూడా వేశారు, కానీ ఇంతలోనే ఇట్లా అయిపోయింది. ఎక్కువ మద్యం తీసుకోవటం వల్ల ఆయన ఆరోగ్యం చెడిపోయింది. ఆ షోలో దాదాపు 20 బాటిల్ మద్యం తాగారని చెప్పి కూడా ఒక వార్త బయట ప్రచారం జరుగుతుంది, ఎంతవరకు వెళ్ళాను? అది ఆ షోకు పరిమితం కాదు, కానీ ఇంతకుముందు కూడా అలా తను అలాగే డ్రింక్ చేసేవారు. అక్కడ పెద్దగా ఏం లేదు. సో ఇంతకుముందు రోజులు ఎలా ఉండేవాళ్ళు అక్కడ కూడా అలాగే ఉన్నారు తను, కానీ ఎక్కడ గుణంగా తను డల్ అయిపోలేదు. యాజ్ ఇట్ ఈజ్ తన ఎనర్జీ బట్టి తన షూట్ కంప్లీట్ చేసేసుకున్నాడు. షో మొత్తం కేవలం మద్యం తాగడానికి మాత్రమే ఆ షో వాళ్ళు ఏర్పాటు చేశారు, దాని ద్వారా పాపులారిటీ అవ్వడానికి ప్రయత్నించారు, ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారో అని ఒక విమర్శ అయితే వినిపిస్తుంది. దాని మీరు లేదు అలా, నేను ఖచ్చితంగా దీనికి అండిస్తాను. నేను అసలు కాదు, ఎందుకంటే నేను అక్కడ నేను ఒక ట్రాన్స్ కమిటీ నుంచి వెళ్ళాను అనమాట. సో అలాంటివి ఏం లేదు. మాస్టర్ గారు తను యాజ్ ఇట్ ఈజ్ ఒక ఎప్పటికీ చేసేలాగానే తను డ్రింక్ చేశారు అంతే తప్ప అక్కడ అందరినీ తాగించాలని చెప్పి అక్కడ ఏం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న మా మాస్టర్ అక్కడ ఉన్నాడని చెప్పి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఫ్యాన్స్ అంటూ వచ్చేసారు. వాళ్ళతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మీరు చూడొచ్చు వీడియోలలో మేము ఎంజాయ్గా చికెన్ చేసాము, వంటలు మేమే చేసాము, మేమే తిన్నాము. చాలా హెల్తీగా ఉన్నారు మాస్టర్. అక్కడ ఇలాంటి ప్రాబ్లం రాలేదు అసలు. చివరిగా మీకు ఎప్పుడు తెలిసింది సమాచారం తెలిసిన తర్వాత? నాకు ఇప్పుడు 4:30కి నాకు కాల్ చేశారు సార్. కాల్ చేస్తే వచ్చేస్తారు. మీ రోజు కలిసి ఉన్నారు ప్రత్యేక అనుబంధం అంటే నాకేముందంటే నన్ను కూతురు కూతురు అని చెప్పారు. మీరు తన ఎస్ఆర్కే యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు, నా కాలు కూడా మొక్కారు. ఎందుకంటే షూట్ పరంగా నా జుట్టు పట్టుకున్నారు మాస్టర్ గారు. జుట్టు పట్టుకున్నప్పుడు కొంచెం షూట్ పరంగా తను చేశారు కాబట్టి నేను అప్పుడు ఏడ్చాను. నేను ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఏడ్చాను. ఏడ్చినప్పుడు మళ్ళీ మిగతా తెల్లారి ఈరోజు నన్ను పిలిచి అందరికీ రూమ్లో కూర్చోబెట్టి నా కాలు మొక్కారు మాస్టర్ గారు. క్షమించమని అడిగారు అప్పుడు. చాలా బాగా చూసుకున్నాడు మాస్టర్ నన్ను. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Telugu70MM. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. Please subscribe to 70mm. Hi guys, this is Ramya Pasupuleti. Please subscribe to Telugu 70mm.
హాయ్, దిస్ ఈస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm.